మనం చూసుకున్నట్లయితే నిన్న ఎస్సీ వర్గీకరణ అమలుపై కమిషన్ కూడా వేశారు దీనికి సంబంధించి ఎమ్మెల్యేలతో కూడా చర్చ చేశారు దీనికి సంబంధించి మనం డీటెయల్స్ ఒకసారి చూద్దాం ఎస్సీ వర్గీకరణ అమలుపై కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు ఇతర రాష్ట్రాల్లో వర్గీకరణ అమలవుతున్న తీరుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్ కోరతామని చెప్పారు వెలగపూడి సచివాలయంలో 23 మంది దళిత ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు వర్గీకరణను అమలు చేయడం ద్వారా దళితుల్లోని ఉపకులాల వారందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు జనాభా దామాషా ప్రకారం ఒక జిల్లా ఒక యూనిట్ గా వర్గీకరణ అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేశామని ఆ తర్వాత న్యాయ సమస్యలతో అది నిలిచిపోయిందని గుర్తు చేశారు టీడీపీ మొదటి నుంచి దళితులకు అండగా ఉందన్నారు చంద్రబాబు జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపుతామని తెలిపారు 2014 తర్వాత జీవో 25 ద్వారా దళితులకు జనాభా దామాషా ప్రకారం నిధులు ఖర్చు చేశామని అన్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణపై స్పష్టత వచ్చిందని దీనికి అవసరమైన కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ జగన్ పాలనలో దళిత జాతి తీవ్ర అణచివేతకు వివక్షకు గురైందని గత ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలతో తమ వర్గ ప్రజల జీవన ప్రమాణాలు తీవ్రంగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు దళిత కౌలు రైతులకు ప్రభుత్వ ప్రయోజనాలు పథకాలు అందేలా చూడాలని కోరారు సీఎం తో సమావేశానికి ముందు దళిత ఎమ్మెల్యేలు భేటీ అయ్యి దళితుల సమస్యలపై చర్చించారు మాలా మాదిగ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలందరూ వాటిని కలిసికట్టుగా సీఎం కు వివరించారు జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లు చేపడతామని మానిఫెస్టోలో హామీ ఇచ్చారని దీన్ని జిల్లా స్థాయిలో వర్తింపజేయాలని కోరారు ఎస్సీ వర్గీకరణను ఏ బి సి డి కేటగిరీలుగా కాకుండా ఏబిసి గా వర్గీకరించాలి ఎస్సీ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వేషన్లు 16% నుంచి 18% పెంచాలి వర్గీకరణ అమలుకు ఒక కమిటీని కాని కమిషన్ గాని నియమించాలి అధ్యయనం అనంతరం నిర్దిష్ట కాలపరిమితిలోపు నివేదిక ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలి ఈలోగా గత ప్రభుత్వ నిర్వాకంతో దారుణంగా తయారైన ఎస్సీ హాస్టళ్లు గురుకులాల్లో సమస్యలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేలు సీఎం కు విన్నవించారు ఎస్సీ వర్గీకరణలో డి కేటగిరీ వద్దని సీఎం కు విజ్ఞప్తి చేసినట్లు దళిత ఎమ్మెల్యేలు చెప్పారు మాలా మాదిగ ఉపకులాలని బీసీ కేటగిరీలో చేర్చాలని కోరినట్లు తెలిపారు ఏ కేటగిరీలో రెల్లి బి కేటగిరీలో మాదిగ అనుబంధ కులాలు సి కేటగిరీలో మాలా అనుబంధ కులాలు ఉంటాయని ఈ మూడు చాలని చెప్పామని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివరించారు వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ తరపున 27 ఏళ్లుగా పోరాటం చేశానని తన కల ఇప్పటికి సాకారమైందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు దళితులందరికీ ఈ రోజు శుభదినమని జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేపడతామని సీఎం చంద్రబాబు చెప్పారని వర్ల కుమార్రాజా పేర్కొన్నారు దళితుల అభివృద్ధిపై చంద్రబాబు హామీ ఇచ్చారని మధ్యపాటి వెంకటరాజు తెలిపారు ఈ నెల 11న అసెంబ్లీ సమావేశాల ప్రారంభం తర్వాత వర్గీకరణ అమలు కోసం కమిషన్ ఏర్పాటు చేసే విషయంపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు కొత్త సెన్సస్ ప్రకారం వర్గీకరణ అమలు చేస్తామని మానిఫెస్టోలో చెప్పిందే చేస్తామన్నారు P4 విధానం ద్వారా ఎస్సీలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే పథకాలు అమలు చేయడంతో పాటు ఎస్సీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి చర్యలు చేపడతామని చంద్రబాబు అన్నారు గురుకులాలు హాస్టళ్లలో ఖాళీ పోస్టులు భర్తీ చేయడంతో పాటు ప్రాథమిక వసతులు కల్పిస్తామన్న చంద్రబాబు వాటిలో ప్రాంతాల వారీగా డైట్ ఏర్పాటు చేసి ఆ మేరకు నిధులు అందిస్తామన్నారు ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం సత్య చెప్పండి ఏపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి తీసుకున్న కీలక నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎస్సీ వర్గీకరణ పైన ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో నిన్న 23 దళిత ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు ఇప్పటికే సుప్రీంకోర్టు దీనికి సంబంధించి స్పష్టమైన తీర్పు ఇచ్చి ఎస్సీ వర్గీకరణ చేసే హక్కును రాష్ట్ర ప్రభుత్వాలకు దఖలు పరిచింది
దీంతో ఈ అంశంపైన ఇమిడియట్ గా స్పందించాలని రీసెంట్ గా ఎస్సీ వర్గీకరణ ఏదైతే మందకృష్ణ మాదిగ కూడా వచ్చి సీఎం తో భేటీ అయ్యారు సుమారు గంట పాటు ఆయనతో చర్చించారు ఇమిడియట్ గా ఈ అంశంపైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లోని ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ చేసి ముఖ్యంగా మాదిక వర్గాలకు మాదిక వర్గాలకు న్యాయం చేసిన ఘనత మీకే ఉందని ముఖ్యమంత్రికి ఆయన చెప్పడం జరిగింది దీంతో ఈ నిన్న ఎస్సీ ఎమ్మెల్యేలు 23 కూడా ముఖ్యమంత్రి సమావేశమయ్యారు ఈ సమావేశానికి అటు హోంమంత్రి వంగలపూడి అనిత అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరేంద్ర స్వామి కూడా హాజరయ్యారు దీంట్లో ప్రధానంగా 5 అంశాల మీద చర్చించారు ఒకటి ఎస్సీ వర్గీకరణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎలాంటి ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపైన ప్రధానంగా చర్చించారు వర్గీకరణ అమలు ద్వారా దళిత ఉపకులాలన్నిటికీ కూడా సమాన అవకాశాలు కల్పించడం జనాభా తమాషా పద్ధతిలో జిల్లా యూనిట్ గా వర్గీకరణ చేయాలనే దాని మీద కూడా చర్చించారు విద్య ఉద్యోగం నైపుణ్యాభివృద్ధి వ్యాపార అవకాశాలు కల్పించడం ద్వారా సమగ్ర దళితాభివృద్ధి ఏ విధంగా చేయొచ్చు అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చించారు జిల్లా యూనిట్ గా వర్గీకరణ చేయడం వల్ల జనాభా పెరిగిన జనాభాకు కూడా న్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తమైంది అయితే గతంలో లాగా ఏబిసిడి వర్గీకరణ కాకుండా ఈసారి ఏబీసీ వర్గీకరణ మాత్రమే చేయాలని ఎస్సీ ఎమ్మెల్యేలు కోరడం జరిగింది ముఖ్యంగా రెల్లి మాలా మాదిక కింద ఏబీసీ వర్గీకరణ చేపట్టాలని కోరారు పెరిగిన జనాభాకు అనుగుణంగా అంటే జనాభా గణన తరువాత ఈ వర్గీకరణ చేస్తే కనుక పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పోస్టులు భర్తీ చేయాలని కూడా వారంతా కూడా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు వర్గీకరణ చేపట్టక ముందు మొత్తం 15% అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అన్ని వర్గాలు కలిపి 15% రిజర్వేషన్లు ఉండగా దీన్ని పెంచే అంశంపైన కూడా ఆలోచించాలని కూడా విజ్ఞప్తి చేశారు ఈ అన్ని అంశాలను టైం బౌండ్ లో తీసుకుని ఒక కమిషన్ ఏర్పాటు చేసి వీళ్ళంత తొందరగా దీనికి సంబంధించి రిపోర్ట్ అందిస్తే కనుక వర్గీకరణ కల సాకారం అవుతుందని వారంతా కూడా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశంపైన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది రాజశేఖర్ థాంక్స్ ఫర్ ద అప్డేట్